ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను అందుకే కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్ అని చెప్పిన మాట దానికోసమే చెప్పాను. ఈరోజు ఉదయం నుంచి దాదాపు పది పదిహేను రోజుల నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలతోనే మాట్లాడుతూ ఉన్నాను. కొందరు వాళ్ళే నాతో మాట్లాడినారు, కొందరితో నేను మాట్లాడినాను. తమిళనాడులో డిఎంకే నాయకులు స్టాలిన్ గారు, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు, కేరళ సీఎం పినరై విజయన్ గారు, ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు, యూపీ ఫార్మర్ సీఎం మాజీ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ గారు, ఒరిస్సా సీఎం వారి పార్టీ పినాకిని శర్మ శ్రీ నవీన్ పట్నాయక్ గారు, మహారాష్ట్ర ఎన్సీపీ నాయకులు సీనియర్ నాయకుడు శ్రీ శరద్ పవార్ గారు, పంజాబ్లో ప్రకాష్ సింగ్ బాదల్ ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ అకాలీదళ్ గారు, అట్లనే చివరిలో ఈరోజు నేను మాట్లాడిన వ్యక్తి సమావేశానికి వచ్చే గంట ముందు జేడీఎస్ జనతాదళ సెక్యులర్ దేవేగౌడ గారి పుత్రుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడినారు. కేసీఆర్ గారు మనం ఏదో ఒకటి చేయాలా, ఈ దేశంలో రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక అరాచకమైనటువంటి నిర్ణయాలు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. కంప్లీట్ మంచి మంచి బంగారు బాతులు లాంటి సంస్థలను కూడా కార్పొరేట్ పరం చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ ద కంట్రీ అనే మాట కూడా చెప్పినారు. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన వెనుక ఒక సదుద్దేశం ఉంది. అందులో కొన్ని చెడిపోతే మూసేయచ్చుగాక, ఎక్కడైనా అటర్ ఫ్లాప్ అయితే మూసేయచ్చుగాక, కానీ వరుస పెట్టి ఘాటన పెట్టి వీటిని చెడగొట్టడం, బాగున్న వాటిని కూడా నాశనం చేయడం అనేది దేశానికి క్షేమం కాదు. చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన సంస్థ మన ఇండియన్ రైల్వేస్. నంబర్ వన్ కేటగిరీలో అమెరికా ఉంటుంది, నంబర్ టూ కేటగిరీలో చైనా ఉంటుంది, నంబర్ త్రీ కేటగిరీలో రష్యా ఉంటుంది, నంబర్ ఫోర్ కేటగిరీలో ప్రపంచంలో మన ఇండియా ఉంటుంది. 65,000 కిలోమీటర్ల నెట్వర్క్తో బ్రహ్మాండమైనటువంటి సంస్థ, అద్భుతంగా నడుస్తున్న సంస్థ. ఇప్పుడు కరోనా సమయంలో కూడా నిన్న వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి, నిన్న మొన్న చాలా రోజులు చూస్తూ ఉన్నారు, ఆ సంస్థను తెగ నమ్ముతూ ఉన్నారు. ఇదే ప్రధానమంత్రి మాట్లాడిన డైలాగ్ ఛాయ్ పే చర్చ అండ్ 2014లో గందరగోళం పెట్టి ఛాయ్ వాళ్ళందరినీ పరిచయం చేశారు, ఛాయ్ పే చర్చ అని వాళ్ళని గౌరవించినట్టు. బొంబాయి డబ్బా వాళ్ళ ఛాయ్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయింది దానికి. ఆ భగవాన్ జాంతా ఆ ఛాయ్ వాళ్ళకి ఎదురుగా లేకిన్ నేను ఛాయ్ అమ్మినా అని చెప్పిన అతను ఇవాళ ఏ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినా అని చెప్తున్నా, ఆయన ఇప్పుడు రైల్వే స్టేషన్ అమ్ముతాడు. ఇది పరిస్థితి. రైల్వే స్టేషన్లు మొత్తం కంప్లీట్గా అసలు రైలునే ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఇది మంచిది కాదు. లక్షలాది మంది పనిచేసే రైల్వే కార్మికులు పనిచేసేటువంటి రైల్వేను ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండి అనేక లక్షల మందికి అన్నం పెడుతూ కోటాను కోట్ల మందికి సేవ చేసే రైల్వేను ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి గొప్ప సంస్థ, దేశం మొత్తం ప్రేమించే సంస్థ ఎల్ఐసి. బంగారు బాతు 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి సంస్థ, దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు. 30 లక్షల కోట్లు ఆ ఎల్ఐసి యొక్క ఆస్తి, అవన్నీ కూడా ప్రభుత్వానికే ఇస్తుంది పెట్టుబడికి, గవర్నమెంట్ బడ్జెట్లకే ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 2,600 కోట్లు డివిడెండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, 2,600 క్రోర్స్. దట్ ఈజ్ వాట్ అవర్ గ్రేట్ ఇండియన్ ఎల్ఐసి. మన గ్రామాలలో అంటారు ఏమైనా ఎల్ఐసి కట్టే మాటాడు, వాళ్ళకి బీమా అంటే తెలియదు పాపం సామాన్య ప్రజలకు. చదువురాని వ్యక్తులు కూడా ఏమైనా ఎల్ఐసి కట్టినామను అంటారు, అంటే ఎల్ఐసి అంటేనే ఎరక. అంత ప్రచారం, అంత ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ, లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 40 కోట్ల మంది పాలసీదారులు, 40 కోట్లు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్. ఇలా ఏం రోగం పుట్టిందని దాన్ని ప్రైవేట్ చేస్తున్నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు? ఇలా విదేశీ తొత్తులైపోయి విదేశీ కంపెనీలను తెచ్చి దేశ ప్రజల మీద రుద్దితే వాడు సంపాదించే డబ్బు ఆడబెడతాడు. ఇలా ఎల్ఐసి సంపాదించే డబ్బు ఏమో ప్రభుత్వానికి వస్తుంది, లోన్ రూపంలో, ఇంకో రూపంలో, అయితే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లోకి వస్తుంది, కోరితే స్టేట్ గవర్నమెంట్కి కూడా లోన్ ఇస్తారు వాళ్ళు, ఇక్కడ బడ్జెట్లోకి వస్తుంది. అదే విదేశం కంపెనీ అయితే వాడు ఎక్కడ పెడతాడో, ఏం పెడతాడో, ఎటు పోతుందో ఆ పెట్టుబడి ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఇంత దుర్మార్గంగా, పరమ కిరాతకంగా, అద్భుతమైనటువంటి గొప్ప సంస్థ, 40 కోట్ల మంది పాలసీదారులను కలిగిన సంస్థ ఎల్ఐసిని కూడా నాశనం పడతా ఉన్నారు. ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే మంత్రిత్వ శాఖ
డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక ముసుగు అందమైన పేరు, దీని పేరు డిజిన్వెస్ట్మెంట్, మీరు రాసుకోవాలి, రాసుకుంటలేరు అనే ఒక ముసుగు తొడిగి దీన్ని స్టార్ట్ చేసింది ఈ భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు స్టార్ట్ చేశారు. అరుణ్ శౌరి గారిని మంత్రిగా పెట్టి డిజిన్వెస్ట్మెంట్ శాఖకు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏది ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం, కథం చేయడం. ఆయన అప్పుడు మూడో నాలుగో సంస్థలను కథం పట్టినాడు. ఆ తర్వాత ఒరవడిలో పెట్టింది జీరో, వాజ్పేయి గారు పెట్టింది జీరో, కథం చేస్తే మూడో నాలుగో ఐదు ఆరు ఉన్నాయి, ఏడు. అటల్ బిహారీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడు కథం పట్టారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారు మూడు కథం పెట్టారు. ఆ తదనంతరం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 23 సంస్థలు మింగుతున్నారు, ఏకంగా పెట్టింది సున్నా, ఒకటి కూడా లేదు. 23 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఇలా దయచేసి అదేవిధంగా పవర్ మనం వ్యతిరేకించిన అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినాం, ఉన్న పవర్ను వాడే తెలియలేదు, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ పెంచే తెలియలేదు. మనం వచ్చినాడు ఎక్కడో ఉన్నాం పాతాళంలో, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు తెలంగాణ పర్ క్యాపిటా పవర్ యూస్, తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ మీరు రాసుకోవాలి దయచేసి. ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు, అన్నిటి మనకు వస్తుంది మీకు. తలసరి విద్యుత్ వినియోగంలో ఇలా తెలంగాణ దేశంలో నంబర్ వన్, ఐదేళ్లలో మనం చేసిన కృష్ణనాడుకు వచ్చిన ఎక్కడో పద్నాలుగో పదహారో స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ వన్ పొజిషన్కి వచ్చిన. సోలార్ పవర్ ప్రొడక్షన్లో జస్ట్ 10 మెగావాట్స్ ఉండేది, ఇలా దగ్గర దగ్గర 5000 మెగావాట్లకు చేరుకుంటూ ఇండియాలో నంబర్ 2 పొజిషన్లో మనం ఉన్నాం. ఇన్ని అద్భుతాలు చేయగలం మనం ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి.